हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్। సో టుడే టాపిక్ వచ్చేసి మీకు ఓట్స్ గురించి అండి। సో మిసెల్లీ 20% నట్స్ డిలైట్ ఓట్స్ అండి। సో ఈ ఓట్స్ ఎందుకు యూస్ చేయాలి, అసలు ఎందుకు తినాలి అంటే, యాక్చువల్గా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ ఇవి తినే వాటిలో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి। సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళు ఈ ఇడ్లీ దోశ లైక్ దట్ ఇవన్నీ స్కిప్ చేసి ఈ ఇలాంటి టైప్ నాట్ దస్ ఓన్లీ బ్రాండ్ అండి, ఏ బ్రాండ్ అయినా ఓట్స్ తీసుకోవడం వల్ల మీరు వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట। సో ఈ ఓట్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, 20% నట్స్ ఉంటాయి కాబట్టి, నట్స్ మీన్స్ డ్రై ఫ్రూట్స్ అండి। డ్రై ఫ్రూట్స్ మన హెల్త్కి చాలా మంచిది। సో ఇందులో బాదం అండ్ రైజన్స్ అంటే కిస్మిస్, జీడిపప్పు ఇవి ఉండడం వల్ల మన స్కిన్ని గ్లోయింగ్ కూడా చేస్తాయి, అలాగే మనం హెల్తీగా ఉంటామండి। సో ఈ ప్యాక్ వచ్చేసి మనకి 240 grams వరకు ఉంటుంది అండి। దీని కాస్ట్ వచ్చేసి 155 rupees అండి, ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది। దీన్ని మనం పర్ 40 grams సర్వింగ్ అలా తీసుకుంటే ఈచ్ పర్సన్కి సరిపోతుంది అండి। దీన్ని మనము ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది మీకు చెప్తాను। దానికంటే ముందు మెయిన్ ఓట్స్ని ఇలానే తినడం కాకుండా, మీరు ఏదైనా దోశ పిండిలో కానీ లైక్ దట్ ఇడ్లీ పిండిలో కానీ 1/2 amount తీసుకొని, అలా అయినా సరే మీరు ఇడ్లీ అయినా దోశ అయినా చేసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండిలో సమ్ ఓట్స్ని ఈ లైక్ దట్ ఈ ఓట్స్ అయినా, నార్మల్ నట్స్ లేకుండా అయినా ఓట్స్ బయట దొరుకుతాయి, అలా తీసుకొని మనం గోధుమ పిండిలో అలా 1/2 part కలుపుకొని చపాతీ లాగా కూడా చేసుకోవచ్చు। సో ఓట్స్ తినడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాము, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, మంచి లో క్యాలరీ ఫుడ్ అన్నమాట। ఇవి తినడం వల్ల మన వెయిట్ లాస్ అవుతాం, అలాగే స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది। సో చూసారు కదా, ఓపెన్ చేస్తే మన ప్యాక్ అలా ఉంటుంది అన్నమాట। సో అదిగో చూడండి, మీకు అందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి, అంటే 20% మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ 80% ఓట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది। వీటిని మనము మిల్క్లో కూడా యాడ్ చేసుకొని తినొచ్చు, లేదా రెసిపీస్ చేసుకొని కూడా తినొచ్చు, అంటే యాజ్ యూజర్ మీ ఇష్టం అండి, మీ టేస్ట్ తగ్గట్టు తింటా ఉండుంటే బాగుంటుంది। సో నేనైతే ఎక్కువ మిల్క్లో తీసుకుంటాను, బాయిల్ చేసిన మిల్క్లో తీసుకొని హనీ యాడ్ చేసుకొని తింటాను, లేదా జాంగ్రీ పౌడర్ యాడ్ చేసుకొని తింటాను। సో అది మీ ఇష్టం బట్టి ఉంటుంది। సో అది ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ చూడండి। హాట్ మిల్క్ అండి, కూల్ మిల్క్ అనేది ఐ డోంట్ మీ ఇష్టము, నేనైతే కొంచెం బాయిల్ చేసిన మిల్క్లో ఈ ఓట్స్ని మిక్స్ చేసుకొని హనీ యాడ్ చేసుకొని తింటాను। సమ్టైమ్స్ హనీ రీప్లేస్ జాంగ్రీ పౌడర్ రీప్లేస్ చేసుకుంటాను। సో ఏదైనా ఓకే, హెల్త్కి మంచిదే। దీన్ని మీరు ఎవ్రీ మార్నింగ్ తీసుకోవడం వల్ల లో క్యాలరీ ఫుడ్ ఉంటుంది, మన హెల్తీ బాగుంటుంది, అంతేకాకుండా వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది అండ్ మన స్కిన్ గ్లోయింగ్ కూడా ఉంటుంది। సో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।